చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద 94వ రోజు విజయ పాల డైరీ కార్మికులు సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘాధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. 140 మంది కార్మికులకు రావాల్సిన 53 కోట్ల రూపాయల జీతం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 94 రోజులుగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఏ ప్రజాప్రతినిధి అధికారి పట్టించుకోవడం లేదని బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను విడుదల చేయాలని కోరారు. విజయ డైరీ ఎంప్లాయీస్ 94 రోజులు అవుతోంది నిరసన కార్యక్రమం. కలెక్టర్ ఆఫీసులు కూడా కుక్కలు మారి పడి ఉన్నాము. కానీ మేనేజ్మెంట్ కానీ ఏ ఆఫీసులు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవటం లేదు. మాకు రావాల్సిన జీతం వెంటనే ఇప్పించాలని ప్రభుత్వానికి అధికారులకు విన్నవించినాము. కానీ వాళ్ళు సీమ కొట్టినట్టు కూడా పట్టించుకోవటం లేదు. మమ్మల్ని మనిషిగానే వాళ్ళు కేర్ చేయటం లేదు. ఏ రోజులు ఒక్కొక్కరికి 60 వయసు మించింది. పాపం 95 రోజులుగా ఇక్కడ పడి ఉన్నారే. వీళ్ళు బాధ ఏమి అడుగుతామనేది ఏ రాజకీయ నాయకులకు లేదు, ఏ అధికారికి లేదు. అయినా మేము ఆంధ్రాలో ఉన్నామా లేదా పక్క దేశం పాకిస్తాన్లో ఉన్నామని కూడా అర్థం అవటం లేదు. మేము మాకు రావాల్సిన న్యాయమైన కోరికే కదా జీతం అడుగుతున్నది. మీరు ప్రభుత్వం పాదయాత్రలు మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు కదా, మాకు రావాల్సిన జీతం ఇస్తామన్నారు కదా. ఎక్కడ మాట తప్పుతున్నారే, మాట తప్పునని చెప్తున్నారు ప్రజల దగ్గర. కానీ మాట తప్పుతున్నారు. మేము కనీసం ఏం పాపం చేసినాము, మాకు రావాల్సిన జీతం మాకు ఇవ్వాలి కదా. మేమే పనిచేసిన డబ్బులే కదా మేము అడుగుతున్నాము, ఎందుకు ఇవ్వరు? ఏం మీ పాకెట్ నుంచి ఏమి ఇవ్వటం లేదు కదా. ప్రభుత్వ డబ్బు ప్రభుత్వంలో పనిచేసిన కార్మికులు మేము కదా, ఎందుకు పట్టించుకోవటంలా? మేమేమో ప్రైవేట్లో పనిచేసినాము, ప్రభుత్వ డైలీ కదా పనిచేసినాము.